వెల్కమ్ టు ఈటీఏ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్దదైనటువంటి మార్కెటెడ్ సంబంధించి గడ్డన్నార్ అని చెప్తూ ఉంటారు. గడ్డన్నార్ అని సంబంధించి ప్రస్తుతం కొత్తగా ఎన్నుకోబడినటువంటి నామినేటెడ్ పదవులు వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చిలుక మధుసూదన్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. సార్, ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను. సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా చాలా గర్వపడుతున్నా. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఒక రైతు బిడ్డకు ఈరోజు ఒక రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ అయినటువంటి వ్యవసాయ పళ్ళ మార్కెట్ చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు, అది నా సొంత నియోజకవర్గంలో రేపు పొద్దున ప్రజల అవసరాల కోసం, రైతు బాగోగుల కోసం పర్యవేక్షించడానికి, పట్టించుకోవడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాను. ఈ పదవికి మీరు నిజంగా అర్హులు అనుకుంటున్నారా? భవిష్యత్ పునాదికి అరుణని భావిస్తున్నా. అంటే పార్టీకి మీరు అంత కష్టపడి పనిచేశారా? గత 15 సంవత్సరాలుగా నేను నమ్ముకున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రజా ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, నమ్ముకున్న విధేయుడికి, కార్యకర్త శ్రమకి ఈరోజు పదవి దక్కిందని నేను భావించాలి ఫస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఏదో ఒకటి ఫస్ట్ ప్రోటోకాల్ విషయం కావచ్చు, లేకపోతే రైతులకు న్యాయం చేయాల్సిన విషయం కావచ్చు. జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 34 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. కొంత సామాజిక సమీకరణ దృష్టిలో కూడా కొద్దిగా రేవంత్ అన్న దృష్టిలో పెట్టుకొని కూడా అప్పుడు రాలేకపోవచ్చు. సరే, ఏది ఏమైనా నేను లోకల్గా నా వ్యక్తి, నా మనిషి ఉండాలి, రేపు పొద్దున్న భవిష్యత్తు కూడా ప్రజలకు సర్వీస్ చేయాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చుండాలని నేను భావిస్తున్నాను. అంటే మీరు రేవంత్ రెడ్డి గారితోనే వచ్చారు కదా కాంగ్రెస్లోకి? తప్పకుండా రేవంత్ రెడ్డి గారితోనే వచ్చాను. రేవంత్ రెడ్డి గారితో కూడా రాహుల్ గాంధీ సమక్షంలో జైలైన 10వ వ్యక్తిలో 10వ పర్సన్ నేను. మీరు చేసిన అంటే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత చేసిన వాటిల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు బాగా మీకు బాగా ఇది బాగా చేశాను, బాగా చైతన్యం తీసుకొచ్చాను విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ అని అంటున్నటువంటి కార్యక్రమం ఏంటి? తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ గారితో నా ప్రయాణం ఉంది. తెలుగుదేశం పార్టీలో డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ విషయంలో కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలకు కల్పన విషయంలో కావచ్చు, అనేక సమయంలో పార్టీ కార్యక్రమాలు ఏదిచ్చినా పెద్ద ఎత్తున రేవంత్ అన్న గారితో కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు పోర్ట్ చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో జైలుకు విలువ వెళ్ళడం జరిగింది. దాదాపు నేను టీడీపీలో రేవంత్ గారితో ఉన్నప్పుడు దాదాపు 33 కేసులు పెట్టించుకొని 3 సార్లు జైలు వెళ్ళిన సంఘటన ఉన్నాయి. దాని తర్వాత ఒక 5 ఇయర్స్ బ్యాక్ రేవంత్ రావు గారితో పాటు మనం పార్టీ మారదామనగానే రేవంత్ రావుతో పాటు అడుగులు వేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అలాంటి రాహుల్ గాంధీ గారితో రేవంత్ రావుతో పాటు కడువు కప్పించుకొని పార్టీ రేవంత్ గారెడ్డి గారు ఏ పిలిపించినా 15 గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి విషయంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి అరాచక పాలనను ప్రజలకు చూపించడంలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారితో పాటు కలిసి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన, మేమున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడులే, పార్టీ పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనం పనిచేయాలనే ఒక ఉద్దేశంతో రేవంత్ అన్న గారు పిలుపుతోని ఇటు నా నియోజకవర్గం మొదలుపెట్టుకుని రాష్ట్రంలో ఏ మూలకు ఏ పిలిపించినా పార్టీ పనిచేయడం జరిగింది. దాని తర్వాత సేవలు గుర్తించి రేవంత్ అన్న ముఖ్యమంత్రి, రేవంత్ అన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కాగానే, పిసిసి ప్రెసిడెంట్ కాగానే నాకు రాష్ట్రంలో చిన్న వయసులో డెలిగేట్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి నియోజకవర్గానికి 2 ప్రతినిధులు ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గంలో మల్లెడ్ రంగారెడ్డితో పాటు నాకు అవకాశం ఇవ్వడాన్ని చాలామంది చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అది అరుదైన అవకాశం. అది ఒక ఎమ్మెల్యేతో పాటు ఈక్వల్ ఇంకో పర్సన్. దాని తర్వాత కూడా ఎంబడే పిసిసి కమిటీ కార్యవర్గంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇవ్వడాన్ని చాలా గొప్పగా భావించిన, ఏది ఏమైనా సరే నేను తర్వాత కూడా రేవంత్ అన్న పెద్ద ఎత్తున ఈ టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వ్యతిరేక విధానాలకు కానీ, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసాలకు కానీ ఎండగడంలో కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించిన రేవంత్ అన్న పాదయాత్ర విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిషనర్ పిలుపు ఏ మేర పోగలను కానీ పూర్తి స్థాయిలో పనిచేసిన కార్యకర్త లేక పనిచేసిన, నాకు పదవి రాష్ట్ర ప్రధాన పక్కకు పెట్టి కార్యకర్త లేక పనిచేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీరు రేవంత్ రావు ఎంత కృషి ఉందో, ఇబ్రహీంపల్లి నియోజకవర్గంలో కూడా గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అసమర్థ పాలనను ప్రజలకు వివరించడంలో ఒక నిమగ్నమై ఒక యజ్ఞంలా భావించి మల్లెడ్ రంగారెడ్డి గెలుపు కోసం నిరంతరం పనిచేసిన. మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేసిన. కానీ అప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశంలో ఉండి కూడా నా నియోజకవర్గంలో జేఏసీ ఏర్పాటు, జేఏసీ కమిటీ యూత్ కోఆర్డినేటర్గా పనిచేసి పెద్ద ఎత్తున ఉద్యోగం చేసిన. అంటే తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర అయితే ఉంది. తప్పకుండా ఉంది. నేను గతంలో కూడా విద్యార్థి పరిషత్లో పనిచేసిన టీడీపీ కాలం ముందు, నాకు తెలిసి ఒక 15 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఉన్నటువంటి ఎలిబినార్ రింగ్ రోడ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు కుడల చౌరస్తాలో
రెండు రోజులు నిరాకరణ తీసాం తెలంగాణ కోసం. అప్పుడు తెలంగాణ మలదేశ ఉద్యమం కాకముందుకే తెలంగాణ కోసం మేము పోరాటం కొనసాగించాం. అప్పుడే అంటే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? మీరు రావడానికి కారణం ఏంటి? మీ తల్లిదండ్రులు ఏం చేస్తామని మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నా కుటుంబం అనేది ఒక పేద మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి నాకు ఏదో కొద్దిగా అవకాశం ప్రజలకు సేవ చేయాలి. ఎంతోమంది ప్రజలు సరి అయినటువంటి ఆలోచన లేకుండా లీడర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, పట్టించుకోరు, అది అట్లనే ఉండిపోతారు, పేదవారు పేదవారుగానే ఉండిపోతారు. చిన్న అవసరాన్ని కూడా అనేక ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో నేను ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఒక విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఉన్నటువంటి ఆకర్షించుకున్న ఆ రోజు ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేసిన వాస్తవానికి ఆర్ఎస్ఎస్ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి చదివి డిగ్రీ నుంచి పీజీ వరకు గత 10 సంవత్సరాలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో పూర్తి స్థాయిగా పనిచేసిన దిల్సుఖ్నగర్ ఇన్ఛార్జ్ కాలేజీ ప్రెసిడెంట్ నుంచి దిల్సుఖ్నగర్ ఇన్ఛార్జ్ నుంచి స్టేట్ జాయింట్ సెక్రటరీ వరకు పూర్తిస్థాయిలో పనిచేసి ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థి ఏబీవీపీ విద్యార్థి పరిషత్ పనిచేయడం జరిగింది. దాని తర్వాత బీజేపీ వైపు పోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఒక రాజకీయ దృష్టి నాకు చాలా నచ్చింది. అడ్మినిస్ట్రేషన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా బాగా నచ్చుతుంది నాకు. ఆయన దృష్టి నచ్చి ఆయనతో పాటు ఆయన సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను పార్టీలో ఏరిన 3 రోజులకే నాకు జిల్లా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ ఇచ్చారు జరిగింది. 5 సంవత్సరాలు జిల్లా విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ పూర్తిస్థాయిలో బాధ్యత నిర్వహించిన దాని తర్వాత కూడా నారా లోకేష్ గారు నా యొక్క పనిని చూసి రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేసి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ కూడా కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది. పూర్తిస్థాయిలో 3 సంవత్సరాలు పెద్ద ఎత్తున పని తర్వాత రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరింది. ఆయనతో పాటు రేవంత్ రెడ్డి గారితో బాగా అనుబంధం ఎప్పుడు మీకు కలిగిందంటే క్లోజ్ రిలేషన్ అనేది ఏ దశలో కలిగింది? తెలుగుదేశం పార్టీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉండే అంటే పార్టీ ఏ లేనిచ్చిన తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చాలా కార్యకర్తల గట్టి పట్టుదల ఉంటుంది. అందరికన్నా తెలంగాణలో ఎక్కువ ఉంటుంది పట్టుదల, ఆ నేచర్ ఎక్కువ ఉంటుంది స్వభావం. అంటే పార్టీ ఆ రోజు ఏ పిలిపించినా అరే మనోడు ముందువాడు పనిచేస్తున్నాడు కూడా ఒక నన్ను నాలో ఒక పట్టుదలను గుర్తించి నాలుగు శ్రమను గుర్తించాడు. కొద్దిగా అన్న కూడా ఏంటంటే రేవంత్ అన్న నమ్మిన వారిని మోసం చేయడు, నమ్ముకున్న వారిని న్యాయం చేసే వ్యక్తి రేవంత్ అన్న దగ్గర ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్నా సరే ఎక్కడున్నా పలకరింపు అన్న దగ్గర చాలా లక్షణం. మనం ఎంత పని మీద పోయినా ఏరా మధు బాగున్నావు అంటే అది ఒక పని అయిపోయినట్టే అంత భావిస్తాం మనం చాలా. అంటే రేవంత్ అన్న అంటే ఒక బ్రాండ్, రేవంత్ అన్న అంటే ఒక మాస్, రేవంత్ అన్న అంటే ఒక చాలా సంతోషం, ఒక అన్న అంతే. అట్లా మీ ఇద్దరికి మధ్య కొంచెం అంటే రేవంత్ అన్న టీం అని పెట్టారా అప్పుడు? అంటే చాలామంది ఏమంటారంటే ఒక లీడర్ దగ్గర పనిచేసినప్పుడు ఆ నమ్ముకున్న లీడర్ దగ్గర పనిచేసినప్పుడు చాలామంది కింది సరేంటి అరే మధు ఎవరంటే టీం రేవంత్ అట్లా. అన్న కూడా చిక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా అన్న ఏ పిలిపించినా ఈరోజు కూడా నా సొంత ఇంట్లో అన్నం తింటున్న రేవంత్ అన్న ఫోన్ చేసిన వెళ్ళెంబడ వెళ్ళబుద్ది అవుతుంది. అంత అంత నేచర్ అంత కనెక్టివిటీ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తిగా నేను భావిస్తాను. అనుకున్నారా రేవంత్ రెడ్డి గారు 24-23 ఎన్నికల్లో విజయం సాధిస్తారు? తప్పకుండా అనుకున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ల్యాండ్ సైన్ మైన్ మొత్తం కుటుంబ పాలన కొనసాగించింది. అటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదలు పెడితే ఇటు కిందికి సంతోష్రావు వరకు హరీష్ రావు, కేటీఆర్, కవితారావు, నిన్న మన కన్నారావు వీళ్ళ కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా సంపదను దోచుకుంది. పంచవాయువులు మొత్తం గాలి నీరు భూమి లేకుండా అన్ని పూర్తి స్థాయిలో దోచుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు చీడపడిన పురుగులా చేసినటువంటి వ్యక్తులు ఈరోజు కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏరి పారేయాలన్నా, ఈ బీఆర్ఎస్ పార్టీని అంతమొందించాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ప్రజాపాలన రావాలన్నా అది ఒక రేవంత్ రెడ్డికే సాధ్యం అని చెప్పేసి ప్రతి వ్యక్తికి నేను తలుపుదట్టి చెప్పడం జరిగింది. నేనొక్కనే కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన పోవాలంటే ఒక రేవంత్ రెడ్డితోనే సాధ్యం, అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అని చెప్పేసి కూడా జనాలు నమ్మిరు, నమ్మిరు ఓట్లు వేసిరు. నిరుద్యోగుల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఒక ముందుకు తీసుకెళ్లి దృఢమైన ప్రణాళికలతో పోయిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ఏదైతే మీరు చెప్పారో వారి పాలన నచ్చక పేద ప్రజలకు సంబంధించి అదే పేద ప్రజలు ఇవాళ మిమ్మల్ని తిట్టుకుంటున్నారు హైదరాబాద్ సంబంధించి అంశాల్లో. ఇల్లు కూలగొడుతున్నారు, నష్టపరిహారం లేదు, ఇల్లు ఏదో మారుస్తున్నారు, ఎక్కడి నుంచో ఒక మూసి పరివాహ ప్రాంతం నుంచి ఉప్పలెళ్ళి ఉండడం అనేది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగాలు చేసుకోవడం. మరి ఎందుకని ఈ విధంగా ఈ విషయంలో పూర్తిసారి క్లారిటీ ఇస్తాం. టీఆర్ఎస్ పార్టీ అధికారం పోయి దాదాపు ఈ రోజుకి 8-9 నెలలు నడుస్తూ ఉంది. కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం ఏర్పడిన 2 రోజులకే ఈ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు 2 రోజులకే
పెయిడ్ ఆర్టిస్టులను తయారు చేసి ఈ ప్రభుత్వం మీద బురదగలే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు చూసింటారు గతం ప్రభుత్వాలు ఎన్నోసార్లు పరిపాలించినాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మనం కూడా అవకాశం ఇచ్చినాం ఒక 1 ఇయర్ కూడా. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేది 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలి, ఒక సరైన ప్రణాళికతో ముందుకు పోవాలి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పులను ఈరోజు దాన్ని పూర్తిగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ మాఫీ చేయాలి, ఓ రైతాంగానికి న్యాయం చేయాలి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, ఒక మంచి విద్యా వ్యవస్థను తయారు చేయాలి, ఒక మంచి ఉద్యోగాలు, ఒక మంచి ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్ చేసి మంచి యూనివర్సిటీలు పెట్టి ఒక మంచి ఉన్నత విద్యారంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అందుబాటులోకి తేవాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, మహిళా సాధికారతను తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈరోజు ఓర్చుకోనటువంటి వ్యక్తులు కల్వకుంట్ల కుటుంబం. కేవలం హరీష్ రావు కావచ్చు, తారక రామారావు కావచ్చు, వీళ్ళిద్దరు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని కింది స్థాయిలో రైతు రుణమాఫీ జరిగింది. రాష్ట్రంలో ఈరోజు 22 లక్షల మందికి రైతులు ఉంటే దాదాపు 18 లక్షల మందికి రుణమాఫీ జరిగింది. మిగతా కొన్ని సాంకేతిక కారణాల వల్ల జరగదు. కానీ మీరు అధికారంలో లేనప్పుడు 32 లక్షల మంది రైతులు అని చెప్పారు కదా, 32 లక్షల మందికి రైతులు చేయాలి, 7 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగడం వల్ల వాస్తవం నేను కాదని చెప్తున్నాను. ఇది సాంకేతిక కారణాలు, రేషన్ కార్డుల విషయంలో కారణాలు ఉన్నాయి. కలెక్టరేట్ ఆఫీస్ల కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్లు కంప్లైంట్ చేస్తే ఏదైనా విషయం, ఇప్పుడు మనం చిన్న ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి కొంత అప్లికేషన్ పెడతాం, రాకపోతే దాన్ని విచారించినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. కానీ చేయకముందుకే రైతు రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి గత 15 ఏళ్ళు ఏం చేసిన వాళ్ళకి టీఆర్ఎస్లో అప్పులకు కూడా రేవంత్ రెడ్డి గారు వడ్డీతో పాటు అప్పు కూడా కడుతున్నాడు ఇప్పుడు. కానీ ప్రజలకు ఏదో ఒకటి భయభ్రాంతులకు గురి చేయాలి. సరే, మూసీ హైడ్రా విషయంలో, హైడ్రా అనేది ఈరోజు హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నటువంటి చాలామంది మేధావులు మెచ్చుకుంటూ ఉన్నారు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్రమకటను కూల్చివేయాలనే ఉద్దేశం కూడా మీకు మీడియాలో చూసినాం మనం. ఆయన కూడా మాట్లాడండి, మనం పేదవారికి ఇంకా మురికివాడలనే ఉండాలా, వాళ్ళకు ఉన్నత స్థితి రావద్దా, అంటే పేదవారు అంటే మూసిపోటనే ఉండాలా, వాళ్ళకు వేరే దగ్గరికి రావాలి, మంచి సముదాయంలో ఉండాలి, మంచి గృహాలు నివసించాలనే ఉద్దేశంతో రేవంత్ అట్లా చేస్తుండే తప్ప గత ప్రభుత్వం చేసిన నిర్వాహకుల వల్ల ఈరోజు ప్రజలకు ఆ గది పట్టింది. అట్లాంటి స్థితి ఉండొద్దని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ తేవాలి. హైదరాబాద్ నగరంలో మురికివాడలో పేద ప్రజలు ఉండొద్దు, ఒక మంచి అవసరాలకు వాళ్ళకి గుర్తించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ ప్లాన్ చేస్తూ ఉంటే ఈ విధంగా మూసీ పర్యావరణ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇదంతా ఆడుతున్న నాటకం. అంటే పబ్లిక్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, పెయిడ్ ఆర్టిస్ట్ అండి చాలామంది, ఒకరో ఇద్దరు కొద్ది వాస్తవాలకు నోటీసులు ఇచ్చి ఆ రోజు ఉండొచ్చు. చాలామంది 90% పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి కొంతమంది జర్నలిస్టుల ముసుగులు, కొంతమంది జర్నలిస్టుల ముసుగులు ముందుకొచ్చి ఈ టీఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తూ ఉన్నారు తప్ప అదంతా ఏం లేదు. భవిష్యత్ ప్రణాళిక కోసం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు చాలామంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారు అంటారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేది అక్కడ కల్వకుంట్ల కుటుంబం, రేవంత్ రెడ్డిని బద్నాం చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను బద్నాం చేస్తూ ఉన్నారు. వాళ్ళ టార్గెట్ ఏంది, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బద్నాం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను కూడా చెప్తున్నా ఈ ఛానల్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 10 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను విమర్శన చేసినట్టు, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి విమర్శ తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఫామ్ హౌస్ ఉంది, మహేందర్ రెడ్డి గారిది ఫామ్ హౌస్ ఉంది, ఇట్లా వేరే వాటికి కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఇంకా ఏం చర్యలు తీసుకోకుండానే పేదవాళ్ళ మీద ఎందుకు పడ్డాం? హైడ్రా పరిధిలో ఎవరి ఫామ్ హౌస్ ఉన్నా, తన సొంత తమ్ముడి అన్న ఇల్లు హైడ్రా పరిధిలో ఉన్నా నోటీసులు ఇవ్వండి కూల్చమని చెప్పిండు. కోర్టు కింద ఇల్లు ఖాళీ చేసిండు ఆల్రెడీ, కోర్టు కింద కోర్టు కూడా మొట్టికాయలు వేస్తూ ఉంది. ఇప్పుడు ఏమైపోతుందంటే కొన్ని విషయాలలో రాజకీయం చేస్తూ ఉన్నారు. పొంగులేటి గారు ప్రెస్ మీట్ చెప్పి క్లారిటీ ఇచ్చారు, నా ఫామ్ హౌస్ హైదరాబాద్ ఉంటే కూల్చోవడం క్లియర్గా చెప్తా ఉన్నాడు. పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్పారు తన జనవాణ ఫామ్ హౌస్ గురించి గుర్తు చేస్తాడు మరి కేటీఆర్ గారు తన పేరు మీద ఉందని. గతంలో ఫామ్ హౌస్ మీద కోర్టుకి వెళ్ళింది ఎవరు, గతంలో ఫామ్ హౌస్ స్టే తెచ్చుకుంది ఎవరు, ఆయన్నే కదా ఇప్పుడు నా ఫామ్ హౌస్ కదా అని చెప్తా ఉన్నాడు. ఏంటంటే ప్రజల దృష్టి మరలించినందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఆలోచన చేస్తారు, ప్రజాప్రభుత్వం పై చేయద్ది, ప్రజాప్రభుత్వం 100%. అంటే పునరావాసానికి సంబంధించి ప్యాకేజ్ ప్రకటిస్తే మనం కొంతవరకు అది రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారితో పాటు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక మంత్రివర్గం కూడా భేటీ అయింది మనని, ఎందుకంటే చాలామంది పేదలు అక్కడ వేరే వాళ్ళు బిల్డర్లతో పాటు వేరే కొంతమంది నమ్మి మోసపోయి వాళ్ళకు తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా పునరావాసం కింద ప్యాకేజ్ చేస్తారు. చాలా మటుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, ఎందుకంటే కేటీఆర్ గట్టి అన్ని టీఆర్ఎస్ పార్టీ నిరుపయోగంగా ఉన్నాయి, అవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి పక్కా ప్యాకేజ్ కింద పునరావాసం ఏర్పాటు చేసి పేదవారిని పేదవాళ్ళకు కాకుండా ఒక ఉన్నత
వర్గాలుగా చూడమే ప్రజాప్రభుత్వం లక్ష్యం. అది చేయగలుగుతారా? తప్పకుండా చేయగలుగుతాడు. సమయం పడితే తప్పకుండా చేయగలుగుతాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంది ప్రజల. ఈటెల రాజేందర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఓవైసీకి సంబంధించి ఆస్తులు కోలగొట్టలేవు ఎప్పుడు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఏమైపోయిందన్న అంటే విద్యా వ్యవస్థ ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చేస్తే బాగుండు, అకాడమిక్ ఇయర్ మధ్యలో చేస్తే అక్కడ విద్యార్థులకు నష్టపోతుంది. వాళ్ళు కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని కోర్టు కూడా ఇప్పుడు కూర్చోద్దని చెప్తుంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి సమయం ఇచ్చారు, మీరు కూడా వేరే భవనాలకు మారుస్తే బాగుంటుందని నోటీసులు ఇచ్చారు. తప్పకుండా హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా క్లియర్గా వారికి సమాధానం ఇచ్చింది ఆల్రెడీ. వీటన్నిటికి భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు గారు ఏమో హైడ్రా సమస్య నుంచి సంకూల సమర్థత వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అదే పార్టీ ఏమో బండి సంజయ్ గారు కావచ్చు, వేరే ఇతర నాయకులు ఇటల రాజేందర్ కావచ్చు వద్దని చెప్తా ఉన్నారు. ఎటువంటి సమూల మార్పులు తీసుకురావడానికి హైడ్రాకి అన్ని అధికారాలు ఇచ్చారు, హైదరాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి మార్పులు తీసుకురావాలని? ప్రపంచ చరిత్రలో హైదరాబాద్ నగరానికి ప్రాముఖ్య చరిత్ర ఉంది. హైదరాబాద్ నగరాన్నితో పాటు సైబరాబాద్ నగరం పెద్ద ఎత్తున వ్యాపించి తర్వాత ఎయిర్పోర్ట్ సిటీతో పాటు ఈ వీటికి అనుగుణంగా కనెక్టివిటీ సెంటర్గా ఒక ఫోర్త్ సిటీ ఏర్పాటు చేయాలి. ఈ ఫార్మాసిటీ ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందో ఫార్మాసిటీ పక్కన ఒక మంచి అంతర్జాతీయకు సంపూర్ణ ప్రమాణాలతో ఒక ఫ్యూచర్ సిటీ ఘటన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ప్రజాప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ హైదరాబాద్ నగరంలో సరైన ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వాలు అనేక ఈ మురుగునీరు వ్యవస్థ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, పక్క ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా వివరించి రెవెన్యూ, ఈ జిహెచ్ఎంసీ అనేక అవినీతి అధికారుల ఆస్థానతో కుదుకుపోయి మొత్తం ప్రణాళిక లేకుండా పోయింది. దీని ఒక మంచి ఫ్యూచర్ సిటీ తయారైన ఉద్దేశంతో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పుటపంచ ఒక మంచి ముఖచిత్రంగా ఉండాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తారు తప్ప దీన్ని ఇప్పుడు ఉరగవేయడం లేదు, చేసేది ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. మూసికి సంబంధించి విమర్శలు వస్తూ ఉన్నాయి. 500 కోట్లు కావచ్చు, 1500 కోట్లు, 15000 కోట్లు, వీటన్నిటికి సంబంధించి ఏదో ఒక రకమైనటువంటి అనుకూలంగా ఏదో ఒక మతలోపు దాగి ఉంది రేవంత్ రెడ్డి గారు వీటికి సంబంధించి అంటున్నారు. ఏమంటారు మీరు దీనికి సంబంధం? అనుకున్న విధంగా చేయగలుగుతారా? ఓ పక్కన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అన్నారు, గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయి, మూసి అని చెప్పి పెద్ద టాస్క్ తీసుకున్నారు. దీన్ని ఎంతవరకు చేయగలుగుతారు? దీంట్లో ఏమైనా కమిషన్లు కక్కుర్తి కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నారు? ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు నడుస్తామండి. ఇక్కడ కూడా ప్రజాప్రభుత్వంలో అవినీతికి మచ్చలేదు. అవినీతి జాయింట్ కలెక్టర్ స్థాయి వ్యక్తులు కూడా అవినీతి ఏసీబీకి రెడీ దొరికారు ఈరోజు. అంటే అధికారుల్లో కూడా ఒకటి భయం సడలింది. అధికారులు కూడా ఏంటంటే ప్రభుత్వానికి పనిచేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నడవాలంటే అధికారుల సమన్వయం కూడా అవసరం. చాలామంది అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరానికి మణికట్టు మూసి సుందరీకరణ, లండన్లో ఉన్నటువంటి సరస్సుని తీసుకొని ఈరోజు ఒక మంచి సుందరీకరణ ఏర్పట్టి హైదరాబాద్ నగరాన్ని నిందాక ఇవ్వడం ప్రపంచంలో ఒక మంచి ఒక వేదిక చూడడం ఉద్దేశంతో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక భారత ఒలింపిక్స్ లేదా జాతీయ ఒలింపిక్స్ ఇక్కడ పారిస్లో మనం జరిగినాయో అట్లాంటి వ్యవస్థ హైదరాబాద్లో జరిగితే బాగుంటుంది. హైదరాబాద్ నగరానికి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఈ బ్రాండ్ ఇమేజ్ను ఈ ఇట్లాంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వరదలు వస్తే పడవలేసుకొని షికారు చేసినాం. గత 4-5 రోజులుగా వర్షాలు పడ్డాయి, గత 1 ఇయర్ చూసారు మీరు, గత మంత్ కూడా ఎక్కడ కూడా అట్లాంటి మునిగిపోయిన చేయలేదు. అంటే ప్రణాళిక, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడంటే ప్రణాళిక. వరదలను ఉన్నప్పుడు కావచ్చు మన గణేష్ ఉత్సవంతో వేడుకలు చూసారు, ఏ ముఖ్యమంత్రి కూడా దగ్గరుండి సమీక్ష చేయలేదు, కేవలం రేవంత్ రెడ్డి గారే చేసారు. ఇక్కడ కూడా అమాచార సంఘటనలు చోటు చేసుకోవద్దు. హైదరాబాద్ నగరానికి ఒక మంచి బ్రాండ్ ఉంది. ఈ విధంగా ఏ అంశం తీసుకున్నా ముఖ్యమంత్రి గారు స్వయంగా పరిశీలించి ఈ హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి, మంచి భవిష్యత్ ప్రణాళికతో ముందుకు పోవాలి. హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ కానీ రీజనల్ రింగ్ రోడ్ తయారు చేయాలి, త్రిబులార్ పెట్టుకోవాలి. ఈ త్రిబులార్కు ఈ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో కనెక్టివిటీ రోడియల్ రోడ్లు ఏర్పాటు చేసి ఒక మంచి పారిశ్రామిక ప్రాంతాన్ని తయారు చేసి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ముందుకు పోతుంటే ఇది ఎక్కడ ముందుకు పోయి ఎక్కడ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాటకాలు ఆడుతూ ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు చూడండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూడండి ఒకసారి ఏం జరుగుతున్న విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తున్నారు, 100% సహకరిస్తూ ఉన్నారు, తప్పకుండా. దానిలో నమ్మకమే లేదు, 100%. ఎందుకంటే ప్రతి అంశాన్ని, ప్రతి చర్చను, ప్రతి ఎజెండాను క్యాబినెట్లో పెట్టి ప్రతి ఎమ్మెల్యేలతోని మంత్రులతోని సముదాయించి ఇటు కాంగ్రెస్ కమిటీకి ఇటు ప్రభుత్వానికి మధ్యలో కనెక్టివిటీ ఉండేలా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. గత వారంలో 2 రోజులకు ఒకసారి గాంధీభవన్లో కూడా ఒక మంత్రి విజిట్ చేసి సమయం ఇచ్చి కార్యకర్తల సమస్యలను కానీ ప్రజా సమస్యలను కానీ
మిడిదిపత్రం రూపంలో పెట్టి ఒక దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ప్రభుత్వం కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి, ప్రజావాణి ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించడం కూడా ముందుంటుంది. మీరు గత ప్రభుత్వాలు చూసారు, ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఈ ఎలా కేటీఆర్ హరీష్రావు మొత్తుకుంటా ఉన్నాడు. మల్లన్న సార్ ముంపు పాదులు మీకు గుర్తుకొస్తున్నాయా? ఎంతమంది చనిపోయారు మల్లన్న సార్లో? ఇక్కడ వేరే ఈరోజు అన్ని ప్రశ్నిస్తారు కదా, గొంతుకాలు అన్ని ముందుకు వస్తున్నాయి కదా, అది చేసి ఇది చేసి హైడ్రా అని చెప్తున్నారు కదా, మూసి దగ్గర బాధితులు మొత్తుకుంటారు కదా, మల్లన్న సార్ విషయం ఎక్కడ వేరు? మీరంతా సిరిసిల ఇసుకలారెళ్ళు మొత్తం ఈరోజు ఏడు కాడికి తొక్కే చంపిపోతా కూడా ఇసుకల బాధితులు వాళ్ళు రోడ్ల మీద రాలేదా? అక్కడ గుర్తుకు రాలేదా? అప్పుడు ఈరోజు కొంపల ముండి అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇంటికి వస్తుంది ఏమన్నా? హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి అభివృద్ధి నగరంగా తీసుకు రేవంత్ రెడ్డి ముందుకెళ్తుంటే, మీరు అది చెప్పారు కదా, హైదరాబాద్ని ఇస్తాంబుల్ చేస్తా, డల్లా చేస్తా, వరంగల్ని లండన్ చేస్తా అని చెప్పారు. మేము అవన్నీ మాట్లాడలే కదా. హైదరాబాద్ నగరాన్ని మంచి ఫ్యూచర్ సిటీ తయారు చేయాలి, హైదరాబాద్ నగరంతో పాటు హైదరాబాద్ ఆనుకున్నటువంటి ప్రాంతాన్ని కూడా తయారు చేయాలి, త్రిబుల్ ఆర్ ఏర్పాటు చేయాలి. ఈ త్రిబుల్ ఆర్ ప్రాంతంలో అనేక పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేయాలి, ప్రపంచ స్థాయి ఒక సంస్థను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు రేవంత్ రెడ్డి ముందుకు పోతా ఉంటే పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులు. అర్బన్ ఓటర్లు కాంగ్రెస్ ఓటే లేదని చెప్పి ఒక రకమైనటువంటి కక్షపూర్తి వ్యవహార శైలి వ్యవహరిస్తారు. అలాంటిది ఏం లేదండి. ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రతి ప్రజలు ప్రభుత్వంలో భాగస్వామ్యమే. రాజకీయము ఎలక్షన్లప్పుడే రాజకీయం, తర్వాత అంతా అభివృద్ధి విషయంలో అందరు సమానమే. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. హైదరాబాద్ నగరంలో మన ఎంపీ ఎలక్షన్లకు సెటిలర్స్ ఓట్లేదని చెప్పి మన పార్టీ కౌశ రెడ్డి ఆంధ్రనాయకులు అడ్డగులా తిట్టుపాటుదేస్తూ ఉన్నాడు. అలాంటి ఉద్దేశం ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడు ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం అని చెప్పేసి ప్రజాప్రభుత్వం భావిస్తుంది. అంటే మీకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా వ్యవస్థలు ప్రక్షాళన చేయాలని ప్రయత్నం చేస్తుంది, చాలా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అంటే హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి మురుగునీరు కావచ్చు, తాగునీటి వ్యవస్థ మెరుగుపరచడం కావచ్చు, కబ్జాలకు సంబంధించిన నాళాలు, వీటన్నింటినీ ప్రాథమికంగా తీసుకోబోతున్నారా, ప్రామాణికంగా ముందుకెళ్ళబోతున్నారు ఎట్లా? హైదరాబాద్ నగరంలో నాళాలు కబ్జాలని, హైదరాబాద్ నగరంలో పార్కు స్థలాలు కబ్జాయని సార్ చూడాలి. హైదరాబాద్ చుట్టుపక్కలంతా కబ్జాలు చేసి ఈ రెవెన్యూ అధికారులు చట్టాలు కలిపి గత నాయకులంతగా చేశారు. ఇవన్నీ కబ్జా చర్యలకించి దీపియాలి. నాళాల వ్యవస్థ, మురుగునీరు వ్యవస్థ మొత్తం శానిటేషన్ అంతా ఒక బృహత్ ప్రణాళికతో ముందుకు తీసుకున్న ఉద్దేశంతో ఇలాంటి ప్రణాళిక జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. అదంతా చేయగలుగుతారా వ్యవస్థ? తప్పకుండా. ప్రజా భాగస్వామ్యంతో, అధికారుల భాగస్వామ్యంతో, సమన్వయంతో ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రజాప్రభుత్వం 5 ఏళ్ళు ఉండదండి, ఇంకా 15 సంవత్సరాలు ప్రజాప్రభుత్వం ఉంటుంది. ఈ 5 ఏళ్ళే కాదు, తప్పకుండా 100% 100% ఉంటుంది. ఇంకా భవిష్యత్ ప్రణాళికలు చాలా ఉన్నాయి ప్రజాప్రభుత్వానికి. ఈ 6 గ్యారంటీలతో పాటు రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అనేక స్కీమ్స్ ముందుకు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో హైడ్రా ఉండవు, హైదరాబాద్ రావచ్చు కదా, మరి మాట్లాడవచ్చు కదా. ఫామ్ హౌస్కే పరిమితమా? అధికారంలో కూడా ఫామ్ హౌస్కే పరిమితము, అధికారం లేనప్పుడు కూడా ఫామ్ హౌస్కే పరిమితమా? ప్రజలు ఈ విషయంలో ఆలోచించాలి. తప్పకుండా. కేసీఆర్ అంటే ఫామ్ హౌసే 100%. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం రాదిగా, 100% అది. ప్రజలు నమ్మరు, విశ్వాసాన్ని కోల్పోయారు ఆల్రెడీ. రేపు గేటర్ హైదరాబాద్ ఎలక్షన్ ఉన్నాయప్పుడు స్టంట్ ఏదో స్టంట్ బేబీ ఆట నాటకాలు ఆడుతుడు కలవకుండా తరగరం, అవన్నీ పట్టించుకో ప్రజలంతా. తప్పకుండా ఏది ఏమైనా సరే ప్రజాప్రభుత్వం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. హైదరాబాద్ నగరానికి కూడా మంచి ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్ ప్రతి నివసిన పౌరులకు కూడా, ముస్లింస్ కావచ్చు, అందరు సెక్యులర్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ, అందరికీ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఎల్బినర్ ఖాన్ సంబంధించి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గడ్డ అన్నారు మార్కెట్ యాడ్కి సంబంధించి మీరు గమనించిన అంశాలు ఏంటి, ఎట్లాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు వ్యవసాయ పండ్ల మార్కెట్కి సంబంధించి? ఇది రాష్ట్రంలోతో పాటు దక్షిణ భారత అతిపెద్ద పండ్ల మార్కెట్. గతంలో కొత్తపేట గడ్డన్నారం ప్రాంతంలో ఉండే, అక్కడ కొద్దిగా టీఆర్ఎస్ పార్టీ ఉన్న అధికారం ఉన్నప్పుడు దాన్ని తీసి కోహెడాకి షిఫ్ట్ చేయడం జరిగింది. కోహెడాక్ రైతులు విజ్ఞప్తి మేరకు రైతులు పట్టుకు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. కోహెడా కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోహెడా 199 ఎకరాలు ల్యాండ్ సమకూర్చడం జరిగింది. కోహెడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే, రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ ఉన్నప్పుడే 119 ఎకర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ కొద్దిగా సాంకేతిక కారణం వల్ల అక్కడ ఆగిపోయింది. తర్వాత బాణసింగారం లాజిస్టిక్ పార్ట్లో నడుస్తూ ఉంది. ఏంటంటే ఎంత ఘోరం అంటే 32 ఎకరాల్లో పళ్ళ మార్కెట్ నడుస్తూ ఉంది. 72 లక్షలు రెంట్ లాజిస్టిక్ పార్క్ వాళ్ళకి కడతా ఉన్నారు. ధర 3 ఏళ్ళకి 20 కోట్ల రూపాయలు రెంట్కే అద్దెకే సరిపోయింది. ఒక మంచి మార్కెట్ ఇది, ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే పెద్ద మార్కెట్. 20 కోట్ల టర్న్ ఉన్న ప్రాజెక్టు, గత ప్రభుత్వం కూడా 319 కోట్లు కేటాయించింది. రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు 150 కోట్లు కేటాయించి పెద్ద ఎత్తున ఒక మోడల్ మార్కెట్గా తీర్చిద్దాలి అని చెప్పి రేవంత్ చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నిర్ణయం మేరకు, రేవంత్ రెడ్డి గారితో పాటు మా వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు,
మా నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లెటంగారెడ్డి గారి నాయకత్వంలో, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రుల నాయకత్వంలో మంచి మార్కెట్ను రూపొందిస్తాం. త్వరలోనే ప్రమాణ స్వీకారం తర్వాత పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తాం. మా నా సహచర పాలకవర్గ సభ్యులందరినీ కలుపుకొనిపోయి బండ మార్కెట్లో రైతుల ఏ సమస్య ఉన్నా ఎక్కడున్నా, ఎందుకంటే గతంలో నేను కింది స్థాయికి వచ్చినోడిని, ఎటువంటి ఆలోచనలు లేవు మనకు కూడా. ఎందుకంటే భవిష్యత్తు మనకు రేపు ఉంది కాబట్టి, ఒక యూత్ భవిష్యత్తు ఉంది కాబట్టి, రైతులకు ఏ సమస్య ఉన్నా రైతు బిడ్డగా ముందుండి పరిష్కరించడంలో ముందుంటాను. ఏది అవసరం ఉన్నా ఏది ఉన్నా రైతులకు నేను ఉన్నా అని చెప్పేసి భరోసా ఇస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే అవకాశం నాకుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారినితో ప్రయాణం చేసినటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి, ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహా వేము నరేంద్ర రెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, మా నియోజకవర్గ ఎమ్మెల్యేల సహకారం తీసుకొని మంత్రుల సలహాలతో ముఖ్యమంత్రి గారితో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన మార్కెట్ను తీర్చిదిద్ది రైతులకు న్యాయం చేసే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు పోతాం. రెండుకట్టి బాధ్యత తగ్గిస్తారా ఫస్ట్? తప్పకుండా తగ్గిస్తారు. నాకే బాధ అనిపిస్తుంది కూడా, ప్రభుత్వంలో ఉండి లాస్టిక్ పార్క్ 70 లక్షలు కట్టి ఈ 3 ఏళ్ళ 20 కోట్లు కట్టడం అనేది చాలా చాలా పెద్ద భారమైన సమస్య. అది మంచి మార్కెట్ అది, ఎందుకంటే ఒక విశాలమైన ప్రాంగణం. ఎంత వెచ్చించాల్సి ఉంటుంది సుమారు గవర్నమెంట్? అర్థం కాలేదు. ప్రభుత్వం ఎంత వెచ్చించాల్సి ఉంటుంది? ప్రభుత్వం ఆల్రెడీ 319 కోట్లు వివిధ మార్కెట్లకి తెచ్చి అకౌంట్ వేయడం జరిగింది బ్యాంక్ ఖాతాలో. ఇంకొక 150 కోట్లు కేటాయిస్తే ఒక పక్క ఒక ఫస్ట్ ఫేజ్ ప్రణాళిక అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక 2000 కోట్లతోని ఈ ఏషియాను ఒక టాప్ మార్కెట్ తీర్చిదిద్దాలి. పళ్ళ మార్కెట్తో పాటు ఒక వ్యవసాయ మార్కెట్, పూల మార్కెట్, అన్నీ ఒకటే ప్రాంతంలో సమకూలిక సముదాయం ఏర్పడిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఇదంతా ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, అంతా ఫ్యూచర్ సిటీ తయారవుతుంది, రైతులకు కూడా మంచిగా ఉండాలి, రోడ్డు ఫెసిలిటీ ఔటర్ పక్కన ఉండాలి కాబట్టి, ఒక మంచి అద్భుతమైనటువంటి మార్కెట్ను కట్టాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు నాకు ఈ పదవి ఇచ్చినని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు నడిపించారు, సొంత ఖర్చుతో అని కూడా వ్యాఖ్యలు చేశారు. అంత అభిమానమా లేదంటే అబద్ధమా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనకాడండి, ఆయనకు ఆస్తులు ఉన్నాయి, ఆయనకు ఏదో ప్రభుత్వంలో ఉండి సంపాదించినటువంటి ఆశ ఆయనకు లేదు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఈ ప్రజలకు న్యాయం చేయాలి. గత ప్రభుత్వం ఏర్పాటులో జరుగుతున్నటువంటి లంచగొండి అధికారులకు కానీ, లంచగొండి వ్యక్తులకు కానీ, ఏదో ఒకటి తనను కూడా గతంలో అనేక కేసులు ఎరికించి అన్యాయంగా లోపడేశారు. అవన్నీ ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంని ఒక మంచి బంగారు తెలంగాణగా, ఈ రాష్ట్రానికి ప్రజా తెలంగాణ దృష్టి మంచి ముందుకు పోవాలని అందరినీ కలుపుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో ఒక విశ్వాసం, నమ్మకం ఉంది. కానీ కొన్ని శక్తులు ఇవ్వడం, ఆ శక్తులకు గుణపడని చెప్పేది కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆ విధంగా మంత్రులను అందరినీ సముదాయించి మంత్రుల నాయకత్వంలో ఎమ్మెల్యేల సలహాలతో ముందుకు తీసుకెళ్తాడు. 29 కానీ 33 కానీ ఏమైనా కంటెస్ట్ చేస్తారా? నా భవిష్యత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భవిష్యత్ నా భవిష్యత్ అంతా అయింది. నాకు తల్లిదండ్రుల తర్వాత ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను ముందుంటా. తుమ్మల గారు ఏమైనా మాట్లాడారా, మీరు ఆయన కలిసారా? తుమ్మల నాగేశ్వరరావు గారితో చాలా మంచి అనుబంధం ఉంది. గత ఎన్టీఆర్ హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు హయాంలో కానీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు హయాంలో కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హయాంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. చాలా మంచి మంచి రైతుల బాగోగులు దగ్గరుండి పట్టుకునే వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. తుమ్మల నాగేశ్వరరావు గారి సలహాలు, సూచనలు చాలా అవసరము. ఆయనకు ఇప్పటికి 2-3 సార్లు కలిసిన దగ్గరుండి సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాం. తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో కూడా మార్కెట్ అభివృద్ధి చాలా అవసరం అని చెప్పేసి నేను కోరుతాను. మీ అభిమానులకు కావచ్చు, మీ అనుకుండే కార్యకర్తలకు కావచ్చు, పండ్ల రైతులకి మీరు చెప్పాలనుకునేది ఏంటి సందర్భంగా? ఈరోజు ఈ రాష్ట్రం అనేది రైతు రాష్ట్రం. ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా, దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక విధాలుగా అనేక పంటలు, పాజిటివ్ పాడి పంటలతో రైతులు ముందుకెళ్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం లేనటువంటి దక్షిణ భారతదేశంలో ఏ ప్రభుత్వం లేనటువంటి పని ఈరోజు ప్రజాప్రభుత్వం చేసింది, రైతు రుణమాఫీ చేసింది, రైతు భరోసా కూడా ఏర్పాటు చేయబోతుంది. భవిష్యత్తులో కూడా ఈరోజు రైతు చొక్కా ఎగరేసుకొని రైతు బిడ్డను అనే గర్వకారంగా చెప్పుకునేటువంటి రోజులు ముందల్లోనే ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. రైతులు ఎక్కడో దిగులు పడకండి, గతంలో రైతు ప్రభుత్వాలని చెప్పి పేరు మోసం చేసినాయి, కానీ ఈరోజు పక్కా చెప్తా ఉన్నాం, ఇది ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం, రైతుకు అనుకూల ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. దయచేసి వేరే మాటలు నమ్మొద్దని కూడా నేను కోరుతా ఉన్నాను. చివరిగా, మీరు విద్యార్థి నాయకుడిగా పనిచేశారు, చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు, మీ ప్రభుత్వం వచ్చాక జాబ్ క్యాలెండర్ అనే డేట్లు మాత్రం అనౌన్స్ చేసింది, ఉద్యోగాల సంఖ్య మాత్రం ఇవ్వలేదు, దీన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? అంటే నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారా? నిరుద్యోగులంతా ప్రజాప్రభుత్వంతోనే ఉన్నారండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాం ఆల్రెడీ,
మీరు చూసిన దానిలో గత 15 ఏళ్ళ టీఆర్ఎస్ పార్టీ జాబ్ క్యాలెండర్ పెరిగి నిరుద్యోగులు మోసం చేసింది. గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి లీక్ చేసిన చరిత్ర పడదండి, కోట్ల కేసులు వేపిన చరిత్ర పడదండి. మేము ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత కానిస్టేబుల ఉద్యోగాలు అవ్వచ్చు, నర్సింగ్ ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇతర ఉద్యోగాల విషయంలో కావచ్చు, ముందుకెళ్ళి దాదాపు డిఎస్సి ఏర్పాటు చేసినాం, టెట్ పెట్టినాం, దాదాపు 37,000 ఉద్యోగాలు మనం ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా కూడా భవిష్యత్తులో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఏ విధంగా వెళ్ళా ముందుకు కార్యాచరణ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి మన బట్టి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ముందుకెళ్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఎవరికిచ్చింది? కల్వకుంట్ల కన్నారావుకి ఇచ్చింది, కల్వకుంట్ల సంతోష్రావుకి ఇచ్చింది, కల్వకుంట్ల కవితారావుకు అలాగే ఇచ్చింది. ఉద్యోగాలు మేము ప్రజలకు ఇస్తున్నాం ఈరోజు. అంటే ఖచ్చితంగా మీరు అన్నది చేయగలుగుతారా? తప్పకుండా చేయగలుగుతాం. 100% దృఢమైన విశ్వాసం నిరుద్యోగులకు కూడా చెప్తా ఉన్నాను నేను. ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంటే మీరు ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు మీరే. విద్యార్థి నిరుద్యోగులు అని ఒక్కసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వాలు చేసినట్టుగా మోసం చేసే ప్రభుత్వం కాదు ఇది. ఇది ప్రజాప్రభుత్వం. దృఢమైనటువంటి విశ్వాసం మీ మీద ఉంది. ఆ విశ్వాసాన్ని మీరు నమ్మకాన్ని మీ మధ్యలో ఉంచుకోండి. ఏది ఏమైనా సరే జాబ్ క్యాలెండర్ ఏదైతే నిర్మాణం చేసినామో కేంద్రంలో ఉన్న యూపీఎస్సీ విధులకు అనుగుణంగా కూడా రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పనిచేస్తుంది. ఒక మంచి చైర్మన్ ఈరోజు ఒక అధికారిని మహేందర్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఎటువంటి వివాదాలకు తగ్గలేకుండా, ఎటువంటి లీగలకు తగ్గలేకుండా టీఎస్పీఎస్సీ ముందుకెళ్ళి భవిష్యత్ తరాలకు ఉపయోగపడిన ఒక మంచి ఉద్యోగ కల్పన విషయంలో ప్రభుత్వం ముందుకెళ్ళకపోతుంది. గ్రూపులు ఏమైనా ఉన్నాయా నియోజకవర్గంలో? ఏ గ్రూపులు లేవు. మా మల్లెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం మేమంతా. 100% అది. మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక యువ నాయకుడు, భారత పార్లమెంట్లో చక్కగా మారడానికి వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి మెజార్టీ ఇచ్చారు భువనగిరి నియోజకవర్గంలో. ఖచ్చితంగా ముందుకెళ్తాం. మా ఎమ్మెల్యే సహకారం కూడా నియోజకవర్గం చాలా సంపూర్ణ అవకాశం, సంపూర్ణ అవసరం కూడా. మా మల్లెడ్డి రంగారెడ్డి గారు 40,000 మీద ప్రజలు గెలిపించారు. రేపు పొద్దున మంత్రి కాబోతున్నాడు రంగారెడ్డి జిల్లాలో. రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గం లేదు. రేవంత్ అన్న కూడా చెప్తున్నాం మీ వేదిక ద్వారా. రంగారెడ్డి జిల్లా లేరు. రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో మంత్రిని మల్లెడ్డి రంగారెడ్డి గారిని ఏర్పాటు చేయడం కూడా కోరుకున్న మొదటి వ్యక్తి నేనే అని చెప్తున్నాను. ఆల్రెడీ సెట్ అయిపోయిందా ఆయనకి అనౌన్స్? ఇంకా మిగిలిందంటారా? లేదు, సెట్ అయింది. అట్లాంటిది ఏమి ఉండదు. ఉండదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఇదండి మధుసూదన్ రెడ్డి గారి ఆలోచనలు, అభిప్రాయాలు. పండ్ల మార్కెట్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఏషియాలోనే పెద్ద మార్కెట్గా చేయాలనే ఉద్దేశంతో రైతులకి ప్రయోజనాలు చేకూర్చాలనే సంకల్పంతో తను పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి గారు, అంటే ప్రధానంగా ఆయన యొక్క వ్యవహార శైలి, ఆయన తనకి ఇచ్చిన ప్రోత్సాహం వల్ల పూర్తి స్థాయిలో పార్టీలో పనిచేయడం జరుగుతుందని, ఆయన ఈ విధంగా తన పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఈ పదవి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందని, బాధ్యతను పూర్తిగా నిర్వర్తించి సంకల్ప సిద్ధితో వ్యవహరిస్తానని చెప్పి పట్టుదలగా చెప్పిన పనులన్నీ చేయడానికి ముందుండి పనిచేస్తానని, అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు పూర్తి స్థాయిలో ప్రజలు గమనించాలని, కావాలని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాటిగా గుర్తించి వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ సార్.